కరీంనగర్ను అద్భుతంగా తీర్చిదిద్ది దేశంలోనే కరీంనగర్కు మంచి గుర్తింపు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు మంత్రులు గంగుల శ్రీనివాస్ గౌడ్. ఇందుకోసం కరీంనగర్కు ప్రధాన ఆకర్షణగా నిలిచే విధంగా కేబుల్ బ్రిడ్జ్ నిర్మించామని, ఇప్పుడు మానే రివర్ ఫ్రంట్ నిర్మిస్తున్నామన్నారు. కేబుల్ బ్రిడ్జ్ను మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి తీసుకువస్తామన్న మంత్రి గంగుల మానే రివర్ ఫ్రంట్ను 2023 డిసెంబర్లోగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కరీంనగర్లో జరుగుతున్న మానేర్ రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రులు గంగుల కమలాకర్ శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు, నిర్మాణం తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేబుల్ బ్రిడ్జ్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకున్న మంత్రులు కేబుల్ బ్రిడ్జ్, మానేర్ రివర్ ఫ్రంట్ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనులు జరుగుతున్న తీరు, ప్రాజెక్టు నిర్మాణం, ఏర్పాటు చేయనున్న థీమ్ పార్కుల గురించి వివరించారు. కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు మంత్రులు గంగుల శ్రీనివాస్ గౌడ్. త్వరలోనే కరీంనగర్ వాసులకు కేబుల్ బ్రిడ్జ్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రెయిన్ బబుల్లో పనులు చేపడుతున్నామన్నారు. అంతేకాకుండా మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులు కూడా చురుకుగా కొనసాగుతున్నాయని, రిటైనింగ్ వాల్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయన్నారు. త్వరలోనే వీటిని కూడా పూర్తి చేసి బోటింగ్, థీమ్ పార్కులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్యూచర్ మొత్తం తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత టూరిజం మీద ఇంపార్టెంట్. అందుకే ముఖ్యమంత్రి గారు ఏంటంటే టూరిజంని బాగా చేయాలి, ప్రమోట్ చేయాలి తెలంగాణ అని చెప్పేసి ఒక అద్భుతంగా ఆ ఆలోచనతో మనం వారి ఆలోచనతో ప్రకారం మేము నడుపుతూ రప్తూ వస్తున్నాం. చిన్న ఈ టైంలోనే ఎంతో టూరిజంలో ఒక పేరు తెచ్చుకున్నాం. చాలామంది ఇంటర్నేషనల్ టూరిస్టులు వస్తున్నారు. స్టార్ట్ ఇండియాలో ఎక్కడ ఉండదు, బయట దేశంలో ఎక్కువ. ఇది ఒక్కటే కాదు, చేయండి. మేము రోయింగ్, సెయిలింగ్ అకాడమీ కూడా ఇస్తాం ఇక్కడ దాని పక్కన. ఎప్పుడు బోటింగ్ అకాడమీ ఇస్తే ఒక 300 మంది విద్యార్థులు బోటింగ్ చేస్తుంటారు, రోయింగ్ చేస్తుంటారు, సెయిలింగ్ నడుస్తుంటుంది, నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ అవుతుంటాయి, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అవుతుంటుంది, దేశవ్యాప్తంగా వచ్చి ఇక్కడ జరుగుతుంది.